अंदर की नमस्कार श्री कथा सुधा चैनल की स्वागत ना पेर देवी मी अंदर की ना चैनल नचिंदी अच्छे लाइक चेयर द्वारा ना चैनल ने सपोर्ट नन्नु एंकरेज चेयंडि। आर संजय देवी गारु रासिन ममतल दीपालु आडियो नवल नालुगो एपिसोड अतनु नव्वुतू चूसाडु तल्ली वैपु अंतकु मुंदु पेल्लि माट चेप्ते मंडिपडेवाडु इप्पुडु ఉద్యోగం అయింది సంపాదన పరుడు అయ్యాడు ఇప్పుడు పెళ్లి మాట చెప్తూ ఉంటే కోపం రావడం లేదు మామయ్యకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోనని నేను ఎప్పుడైనా అన్నానా నువ్వు అలా అనవని నాకు తెలుసురా అందుకే నీ పెళ్లికి త్వరలో ముహూర్తం పెట్టించాలని అనుకుంటున్నాం నీతో ఒక్క మాట చెప్దామని నీ ఇష్టం అమ్మా అన్నాడు మెల్లిగా కొడుకు నోటి నుంచి ఆ మాట వినగానే ఆవిడ సంతోషంతో పొంగిపోయింది అయితే ఈ విషయం వదినకి చెప్తానుండు అంటూ కాంతమ్మ లోపలికి వెళ్ళింది అటుగా వచ్చిన గంగ వారి మాటలు విని తల తిప్పి చూసింది అతని వైపు అప్పుడే అతను చూశాడు గంగ సిగ్గుతో అక్కడ నిలబడలేక లోపలకు పరిగెత్తింది అతను నవ్వుకున్నాడు గంగను చూసి గంగ మనసు గాల్లో తేలిపోతోంది అతని నోటి వెంట పెళ్లి మాట వినడంతో వెనకగా సుగుణ ఎప్పుడు వచ్చి నిలబడిందో ఆమెను చూడలేదు ఏంటమ్మా ఆలోచనలో పడిపోయావు అంటూ బుగ్గగిల్లింది హాస్యంగా గంగ సిగ్గుతో మాట్లాడలేదు కాంతమ్మ అంత సంతోషంలో పెద్ద కొడుకుని తమ్ముణ్ణి తలుచుకొని విచారించింది ఆవిడ అలా తలుచుకోవడంలో సుగుణకి గంగకి కూడా కళ్ళ నీళ్లు తిరిగాయి అందరూ మౌనంగా ఉండిపోయారు పాప మాత్రం సంతోషంతో గెంతసాగింది పిన్ని చిన్నన్నకి పెళ్ళి అంటూ ఆ రోజు స్వరూపాదేవి బొంబాయి వెళ్తోంది కంపెనీ పని మీద ఫోన్ చేసి డాక్టర్ నిరంజన్ గారికి చెప్పింది తను ఊరు వెళ్తున్నట్టు సౌదామిని ఒక్కతే ఉంటుంది అని కృష్ణవర్ధన్ కూడా చెప్పింది ఇంటికి వచ్చి చూస్తుండమని అతను అలాగే అని చెప్పాడు స్వరూపాదేవి సౌదామిని జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆ రోజు ఫ్లైట్లో బొంబాయి వెళ్ళింది ఆవిడ ఊరు వెళ్ళడంతో సౌదామినికి స్వేచ్ఛగా అనిపించింది ఆవిడ అలా పని మీద ఊరు వెళ్ళడం సౌదామినికి ఏమీ కొత్త కాదు ఆమెకు అలవాటే ఫోన్ రింగ్ అవడంతో సౌదామిని హుషారుగా అందుకుంది హలో సౌదామిని స్పీకింగ్ సౌదా నువ్వా నేనంటే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి అవతల మనిషి గట్టిగా నవ్వాడు నాకంటం గుర్తించలేదా రఘుని నువ్వా కోపంగా అసహ్యంగా అంది నేనే ఏమిటి విశేషాలు మీ అత్తయ్య బొంబాయి వెళ్ళిందట కదా ఆంటీ బొంబాయి వెళ్ళడం అప్పుడే ఎలా తెలిసింది ఆమెకు గుండె దడదడలాడింది ఇంట్లో నువ్వు ఒక్కర్తవే ఉంటావనుకుంటాను ఆమె మాట్లాడలేదు ఆ మేనేజర్ గాడు ఉన్నాడా షటప్ ఆయన గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది ఆయన దగ్గర నౌకర్గా కూడా నువ్వు పని చేయడానికి తగవు చాలా కోపంగా తీవ్రంగా అంటూ ఫోన్ పెట్టేసింది వెంటనే మళ్ళీ ఫోన్ రింగ్ అయింది క్షణం తటపటాయించింది రిసీవర్ అందుకోవాలా వద్దా అని ఫోన్ అదే పనిగా మ్రోగనారంభించింది మళ్ళీ రిసీవర్ అందుకుంది నువ్వేనా అతను మళ్ళీ నవ్వాడు అతను అలా నవ్వుతూ ఉంటే ఆమెకు కంపరంగా అనిపించింది ఆ సురేంద్ర గాడు అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఈ మేనేజర్ గాడా నీ ఐశ్వర్యం నీ కళ్ళని నీ చూపులని స్థిరంగా ఒక చోటు నిలవనివ్వడం లేదు ఎంతైనా లక్షాధికారినివి కదూ కట్టుకున్న బట్టలన్నీ పెట్టుకున్న వస్తువుల్ని మార్చినట్టు ప్రియుల్ని మార్చేస్తున్నావు అతను ఫోన్లో ఇంకా గట్టిగా నవ్వుతున్నాడు ఇహ సహించలేనట్టుగా ఫోన్ పెట్టేసింది ఫోను మళ్ళీ రింగ్ అయింది సౌదామిని నౌకర్ని పిలిచి ఎవడో రౌడీ వెధవా ఫోన్ చేస్తున్నాడు వాడి సంగతి చూడు అంటూ చెప్పి తను మేడ మీదకి వెళ్ళిపోయింది తర్వాత నౌకర్ చెప్పాడు ఫోన్లో గట్టిగా తిట్టాలండి ఇది ఎవరిల్లు అనుకుంటున్నావు పిచ్చి పిచ్చి వేషాలు అయ్యకు అని చెప్పానండి అని సౌదామిని విని ఊరుకుంది ఆంటీ ఊరు వెళ్ళింది అనగానే తనకి స్వేచ్ఛగా సంతోషంగా అనిపించింది అంతలోనే రఘు ఫోన్ చేయడంతో ఆ ఉత్సాహం అంతా చచ్చిపోయింది ఇంటికి రాడు కదా ఆమె గుండెలు గుబేలు మంది కృష్ణవర్ధన్ ఇప్పుడు వస్తే ఎంత బాగుండునో అతను పక్కనుంటే తనకెంత ధైర్యం ఆమె ఆలోచనలు మెల్లగా అతని వైపు పరిగెట్టాయి నిజంగా ఎంత మంచివాడు అతను క
కళ్ళెత్తి ఎప్పుడూ చూడడు. ఏదైనా మాట్లాడవలసి వస్తేనే మాట్లాడతాడు. అతనిలో ఎంత మర్యాద, చక్కని వ్యక్తిత్వం అతనిది. ఆవేళ్ల రఘు కనిపించడంతో భయంగా అతని దగ్గర నిల్చుండిపోయింది. అతను తనకి ధైర్యం చెప్తున్నట్టుగా తన భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరగా పొదివి పట్టుకున్నాడు. సౌదామిని వదనం ఎర్రబడింది. చిత్రం ఆ క్షణంలో అతను తనకి పరాయి వ్యక్తిలాగా అనిపించలేదు. ఆమెకి తెలియకుండానే మనసు అతన్ని తలుచుకొని రసార్ద్రమైంది. ఆ గంభీర వ్యక్తిత్వం, ఆ సరళ స్వభావం ఆమె మనసుని విచిత్రంగా ఆకట్టుకుంది. ఆమె మనసు అతని వైపు పరుగుతీసింది. చిరుమంద హాసంతో కళకళలాడే ఆకర్షణీయమైన అతని సుందర రూపం క్షణక్షణానికి గుర్తు వచ్చి ఆమె మతి పోగొడుతోంది. ఆ రోజు శాంతాదేవి వచ్చింది. ఆవిడ రాగానే సౌదామిని నవ్వుతూ ఆహ్వానించింది. ఆంటీ, నేను ఈరోజు మీ ఇంటికి రావాలని అనుకుంటున్నాను. పో, నేను నమ్మను. ఈ మధ్య ఎందుకో మా ఇంటికి రావడం మానేశావు అంది నిష్ఠూరంగా. అబ్బే, అలాంటిది ఏం లేదాంటీ. నేనెందుకు రావడం మానేస్తాను? వస్తాను, నేను నమ్మను. ఈ ఆంటీని అంకుల్ని మరిపించే స్నేహితులు దొరికారు అంది ఆవిడ ఓరగా చూస్తూ. ఛ, అలాంటి స్నేహితులు ఎవ్వరూ లేరే అంది తడబడుతున్నట్టు. తన మనసులో విషయాన్ని ఆవిడ ఎక్కడ పసిగట్టేస్తుందోనని భయపడింది. ఆవిడ సౌదామిని కంగారు చూసి పక్కున నవ్వింది. నీ కంగారులోనే తెలుస్తోంది నాకు. ఏంటి తెలుస్తోంది? నీరసంగా అడిగింది. సౌదామిని తలపై చెయ్యేసి ప్రేమగా దగ్గరకు తీసుకుంది. సౌదా, నీ కళ్ళల్లో కాంతి నేను ఎన్నాళ్ళకి చూస్తున్నాను. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉండాలనే నా కోరిక. ఆమె మాట్లాడలేదు. రోజు రోజుకి నీలో వస్తున్న మార్పుని నేను గమనిస్తున్నాను ఆంటీ అంది ఏమనాలో తోచక. శాంతాదేవి సౌదామినిలో వస్తున్న మార్పు గ్రహిస్తూనే ఉంది. కృష్ణవర్ధన్ ఉద్యోగంలో చేరకముందు సౌదామిని ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఆలోచిస్తూ కూర్చునుండేది. అలంకరణ మానేసి ఎవరితోనూ కలవకుండా ఉండేది. తర్వాత ఆమె మనుషుల్లో పడిన, నవ్వుతూ మాట్లాడిన ముఖంలో కళ్ళల్లో కాంతి కనిపించేది కాదు. పెళ్లి మాట చెప్తే ముఖం మార్చుకునేది. ఇప్పుడు అలా కాదు. అలంకరణలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తోంది. చీరలు, వస్తువులు మళ్ళీ చూసినవన్నీ కొంటోంది. మనిషి నెమ్మది నెమ్మదిగా మారుతోంది. భగవంతుడి దయవల్ల అమ్మాయిలో పూర్తి మార్పు రావాలి. మళ్ళీ మునిపటిలాగా ఈ అమ్మాయి ఉండాలి అని అనుకుంది మనసులో ఆవిడ. సౌదా, ఇంకా నా దగ్గర దాస్తున్నావా? ఆంటీ, నన్ను నమ్మండి. నిజంగా నాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. ఇప్పుడు లేకపోవచ్చు, ఎహమేదట కలగవచ్చు అంది ఆవిడ నవ్వుతూ. ఏమో, మీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. సరేలే గాని, నువ్వు అతన్ని మా ఇంటికి ఒకసారి తీసుకురా. ఎందుకు? నేను తీసుకురాను అంది మొండిగా. నవ్వింది. నువ్వు తీసుకురా అనంత మాత్రాన అతను రావడం మానేస్తాడా అనుకున్నావా? నేను ఫోన్ చేసి పిలిపించలేనా? సౌదామిని ఉడుక్కుంటున్నట్టుగా మూతి ముడుచుకుంది. శాంతాదేవి కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిన తర్వాత సౌదామిని చాలాసేపు ఆలోచిస్తూ కూర్చుంది. ఆంటీ ఎందుకలా మాట్లాడుతోంది? నిజంగానే తనలో మార్పు కనిపిస్తోందా? నిజంగా తన హృదయంలో ప్రేమ మొలకెత్తుతోందా? ఏమో, తనకేమీ తెలియడం లేదు. అసలు తన మనసే తనకు అర్థం కావడం లేదు. ఆ మనసుకి ఎంత కళ్ళెం వేసి బిగించినా అది ఎటువైపుకు పరిగెడుతోందో తెలియడం లేదు. కృష్ణవర్ధన్ గుర్తుకొచ్చాడు. అతని గురించి ఆలోచించసాగింది. వెంటనే ఆమెకు సురేంద్ర గుర్తుకొచ్చాడు. మనసంతా జగుప్సతో నిండిపోయింది. తన జీవితానికి మచ్చలా మిగిలాడా దుర్మార్గుడు. కళ్ళ నీళ్లు సుడులు తిరిగాయి. అతను తన భర్త అవుతాడని నమ్మింది. అలా నమ్మించాడు ఆ దుర్మార్గుడు. సినిమాలకి, షికార్లకి ఇద్దరూ కలిసి చాలా చోట్ల తిరిగారు. అంతా అనుకున్నారు సురేంద్ర తను పెళ్లి చేసుకుంటారని. మరి ఇప్పుడు తను వేరే అతన్ని పెళ్లి చేసుకుంటే అంతా తనని చూసి నవ్వరు? తన భర్తకి కథ అంతా తెలిస్తే తనని అసహించుకోడు? సౌదామినికి దుఃఖం ఆగలేదు. చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడిచింది. సురేంద్ర గాని కనిపిస్తే తళతళ మెరిసే పదునైన కత్తి తీసుకుని
అతని గుండెల్లో పొడిచి చంపాలన్నంత పిచ్చి ఆవేశం కలుగుతోంది. ఆ రాత్రి భోజనం చేయకుండా పడుకుంది. స్వరూపాదేవి లేదు గాని ఆవిడ ఉంటే అలా పడుకున్నందుకు లక్ష ప్రశ్నలు వేసేది. భోజనం చేయకుండా పడుకున్నందుకు బలవంతంగానైనా ఆమె చేత భోజనం చేయించేది. ఇప్పుడు భోజనం బలవంతంగా చేయించేవాళ్ళు ఎవ్వరూ లేరు. అలాగే పడుకుంది. సౌదామిని స్నానాధికాలు నిర్వర్తించి ముస్తాబైంది. వైలెట్ రంగు చీరపై పసుపు రంగు పువ్వులున్న చీర కట్టుకుని దానిపై మ్యాజిక్ జాకెట్ వేసుకుని చిన్న జూలీ ముడి వేసుకుంది. నుదుట వైలెట్ రంగు బొట్టు పెట్టుకుంది. చేతికి వైలెట్ రంగు గాజులు వేసుకుంది. కళ్ళకి కాటుకురేఖలు తీర్చిదిద్దింది. పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకుంది. మెడకు పెద్ద లాకెట్తో సన్నని గొలుసు వేసుకుంది. ఎడమ చేతికి వాచి ఉంది. కుడి చేతికి గాజు కూడా వేసుకోలేదు. పేపర్ చదువుతూ హాల్లో కూర్చుంది. కృష్ణవర్ధన్ తిన్నగా హాల్లోకి వచ్చాడు. ఎదురుగా సోఫాలో సౌదామిని కూర్చుని ఉంది. దంతపు బొమ్మలాగా నాజుగ్గా ఉన్న ఆమె వైపు ముగ్ధుడైపోతూ క్షణం రెప్పవాల్చకుండా చూశాడు. ఆ ముగ్ధ మంజుల ముఖారవిందాన్ని చూసి వెంటనే దృష్టి తిప్పుకోలేకపోయాడు. అతన్ని చూస్తూనే ప్రఫుల్ల వదనంతో లేచి నిలబడింది. ఏం చేస్తున్నారు? నవ్వుతూ చనువుగా పలకరించాడు. సౌదామిని నవ్వింది. అతన్ని కూర్చోమని చెప్పి తాను కూర్చుంది. నౌకర్ని పిలిచి కాఫీ టిఫిన్ తీసుకురమ్మంది. అతను ఇంటి దగ్గర తీసుకుని ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పాడు. ఇహ అతన్ని బలవంతం పెట్టకుండా ఒట్టి హార్లిక్స్ మాత్రమే తీసుకురమ్మని చెప్పింది నౌకర్కి. అతను వెళ్ళి 10 నిమిషాల్లో హార్లిక్స్ తెచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్ళిపోయాడు. మీ ఆంటీపై బెంగ పెట్టుకున్నారా? హార్లిక్స్ తాగుతూ నవ్వుతూ అడిగాడు. ఆ మాట ఇప్పుడు అడగడానికి వచ్చారా? కాస్త కినుకుగానే అంది. అతను ఆమె అలా అంటూ ఉంటే నిజంగానే నొచ్చుకున్నాడు. సారీ, నిన్న పని చాలా ఎక్కువగా ఉండడం వల్ల అసలు రాలేకపోయాను. ఇంటికి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైంది. ఊరికే సరదాగా అన్నాను అంది నవ్వేస్తూ. ఆమె నవ్వుతూ ఉంటే చెక్కిళ్ళ మీద చిన్న చిన్న సొట్టలు సుడులు తిరుగుతున్నాయి. ఆమె సుందర రూపాన్ని తనివి తీరా చూస్తూ మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. నిజంగా చెప్తున్నాను, నిన్న రాలేకపోయినందుకు చాలా బాధపడ్డాను. నిజంగానా? నిజంగా. అయితే నిన్న మీరు రానందుకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? కొంటెగా చూసింది. చెప్పండి, ఏమిటో? నవ్వుతూ చూశాడు. మీరు నన్ను సాయంత్రం బీచ్కి తీసుకెళ్ళాలి అంది అతని వైపు సూటిగా చూస్తూ. గతుక్కుమన్నట్టు చూశాడు ఆమె వైపు. ఏమంటుంది అమ్మాయి? స్వరూపాదేవికి తెలిసిందంటే ఇంకేమైనా ఉందా? వాళ్ళ అమ్మాయితో ఆవిడ ఊళ్ళో లేనప్పుడు షికారులు వెళ్తే స్వరూపాదేవి తనని నిలబడనిస్తుందా? నిమిషాల మీద తన ఉద్యోగం తీసేయదు? ఆవిడ పుణ్యమా అంటూ అంతా సుఖంగా ఉన్నారు. ఈ అమ్మాయి తనని ఎక్కడా నిలబడనిచ్చేటట్టు లేదు. ఎలా తప్పించుకోవడం? ఆలోచనలో పడిపోయాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు అంటూ తడబడ్డాడు. ఆమె పకపకా నవ్వింది. మీకు ఇష్టం లేకపోతే వద్దు, మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే తీసుకెళ్ళండి. మనసులో అనుకున్నది కూడా ఈ అమ్మాయికి తెలిసిపోతోంది కర్మ అనుకున్నాడు పైకి తేలిగ్గా నవ్వేస్తూ. అలాగే వెళ్దాం, సాయంత్రం ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేస్తాను. నిజంగా వెళ్దామా? నమ్మలేనట్టు చూసింది. ఏ అలా అడుగుతున్నారు? నా మాట మీద నమ్మకం లేదా? అబ్బే, నమ్మలేక కాదండి. అతను నవ్వి ఆమెను సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళిపోయాడు. కారు రామకృష్ణ బీచ్ను సమీపించింది. కారు ఒక చోట ఆగింది. ఆమె అంతరంగం అంతా సంతోషంగా నిండిపోయింది. చూసిన వాళ్ళంతా ఇద్దరిని ముచ్చటగా చూశారు. చక్కని జంట అని అనుకున్నారు. ఇద్దరూ మెల్లిగా నడవసాగారు. క్వాలిటీకి వెళ్దామా అని అడిగాడు. వద్దు. అదేంటి? బీచ్కి వచ్చిన వాళ్ళు క్వాలిటీలో ఐస్ క్రీమ్ తింటేనే కానీ ఎవరూ కదలరు. మీరేంటి వద్దంటున్నారు అన్నాడు నవ్వుతూ. అతని మాటలకు చిన్నగా నవ్వుతూ, మీకు వైజాగ్ గురించి బాగా తెలుసు అనుకుంటాను. తెలియకపోవడం ఏంటి? నా చదువు ఇక్కడే యూనివర్సిటీలోనే పూర్తి చేశాను. రియల్లీ? ఆశ్చర్యంగా అంది. ప్రామిస్, నేను ఇక్కడ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. మా ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడికి వచ్చేవాళ్ళం. ఆదివారం తప్పనిసరిగా వచ్చేవాళ్ళం అతను చెప్తుంటే ఆమెకు
నవ్వొచ్చింది. ఎందుకు నవ్వుతున్నారు? అహా, ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చేవాళ్ళమని మీరు చెప్తూ ఉంటే అదే అంటూ ఆమె మాటకి అర్థం గ్రహించిన వాడిలాగా అతను నవ్వేశాడు. ఇద్దరూ వెళ్ళి దూరంగా ఎవరూ లేని చోటికి వెళ్ళి కూర్చున్నారు. ఇద్దరూ చాలాసేపు ఎవ్వరూ మాట్లాడుకోలేదు. సౌదామిని కెరటాల వైపు చూస్తూ మౌనంగా కూర్చోడం చూసి అడిగాడు, అదేంటి మీరు అలా ఉన్నారే? ఎలా ఉన్నాను? ఎదురు ప్రశ్న వేసింది. ఎలాగో ఉన్నారు, కొందరు అంతేలేండి, అష్ట ఐశ్వర్యాలు ఉన్నా మనస్ఫూర్తిగా నవ్వలేరు. మీ మాటలు నాకు అర్థం కావడం లేదు, పేలవంగా నవ్వింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. విన్న తర్వాత మీరు మీ మనసులో ఏమనుకున్నది ఖచ్చితంగా దాచకుండా చెప్పాలి. తప్పకుండా. నాకప్పుడు 5 సంవత్సరాలు. నాకు ఒక అక్క, 2 తమ్ముళ్ళు ఉన్నారు. మా నాన్నగారు, అమ్మ వాళ్ళంతా ఇప్పుడు కొచ్చిన్లో ఉన్నారు. వారు కూడా చాలా ధనవంతులే. మా అత్తయ్య, మా నాన్నగారు చెల్లెలు స్వరూపాదేవి, మా మామయ్య చంద్రశేఖరరావు గారు, ఆయనకి చాలా వ్యాపారాల్లో బాగా ఉంది. 50 లక్షలు గడించారు. వారికి పిల్లలు లేరు. అప్పట్లో మామయ్య, అత్తయ్య, నాన్నగారు ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. నాకు గుర్తున్నదల్లా ఒకటే, అత్తయ్య మామయ్య ఈ ఊరు వస్తూ ఉంటే నాకు మంచి బట్టలు కుట్టించి పెట్టెలో సర్ది వీరితో పాటు నన్ను ఈ ఊరు పంపించారు. వచ్చిన 2 రోజులు బాగానే ఉన్నాను. ఆ తర్వాత అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతానంటూ ఒకటే పేచీ పెట్టాను, ఏడ్చి గోల పెట్టాను. అయినా అత్తయ్య మామయ్య వినలేదు, నన్ను మా ఊరు పంపలేదు. పైగా నన్ను వారి దగ్గర అలవాటు చేసుకోవడం కోసం చాలా కష్టపడ్డారు. నా ఏడుపు మానిపించి నన్ను ఊరుకోబెట్టడం కోసం నేను చూసినవి కోరినవి నా ముందు కుప్పలు కుప్పలు పోసేవారు. కొత్త వస్తువులు సంబరంలో కాసేపు ఊరుకునేదాన్ని, మళ్ళీ ఏడ్చేదాను. ఎలాగోలా నన్ను ఊరుకోపెట్టేవారు. అలాగ నాకు నెమ్మదిగా అలవాటు అవసాగింది. ఏడవడం తగ్గించి ఆటల్లో చదువుల్లో పడిపోయాను. వారు నా చేత అమ్మ నాన్న అని పిలిపించుకోవాలని తెగ ముచ్చట పడిపోయేవారు. కానీ నాకు ఆ పిలుపు అలవాటు కాలేదు. మావయ్యని అంకులని, అత్తయ్యని ఆంటీ అనే పిలవసాగాను. ఎంత బ్రతిమలాడినా, ఎన్ని వస్తువులు ఇచ్చినా నేను వాళ్ళని మమ్మీ డాడీ అని పిలవలేకపోయేదాన్ని. నేను వారిని అలా పిలవకపోయినా వాళ్ళు నన్ను ప్రేమగానే చూసేవారు. నేను అలా పిలవకపోయినా చంద్రశేఖరరావు గారి అమ్మాయిగానే, స్వరూపాదేవి గారి కూతురుగా అందరిలో చెల్లామణి అయిపోయాను. నాకు ఆంటీ దగ్గర కంటే అంకుల్ దగ్గరే చనువు ఎక్కువగా ఉండేది. ఆంటీ నన్ను అనుక్షణం గమనించేది. నేను ఏం చేస్తున్నా అని వేళకి భోజనం చెయ్యాలి, ఆవిడ చెప్పే టైం వరకు చదువుకోవాలి, ఆపై ఇంకా చదివినా కొప్పడేది. ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగనిచ్చేది కాదు. సర్కస్లో జంతువుని ఆడించినట్టు నా ప్రమేయం లేకుండా నన్ను ఆవిడ ఇష్ట ప్రకారం ఆడించేది. అది నాకు చాలా కష్టంగా తోచేది. నవ్వాలన్నా ఏడవాలన్నా నా ఇష్టం కాదు. నేను కట్టుకున్న బట్టలు, పెట్టుకున్న వస్తువులు అన్నీ ఆవిడ సెలక్షనే. ఆవిడ దృష్టిలో నేను ఒక బొమ్మని మాత్రమే. మా అంకుల్ ఫ్రెండ్ డాక్టర్ నిరంజన్ రావు గారు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండేవారు. వారికి కూడా పిల్లలు లేరు. వారు ఎప్పుడు వచ్చినా నాకేదో ఒకటి మిఠాయో బొమ్మలో ఏవో తెచ్చిచ్చేవారు. అలా నాకు వారి దగ్గర వారి భార్య డాక్టర్ శాంతాదేవి గారి దగ్గర చనువు ఎక్కువైంది. అలా వారి ఇంటికి వెళ్ళడం అలవాటైంది. వారు నన్ను సొంత కూతురి కంటే ఎక్కువగా ప్రాణంగా చూసుకునేవారు. మా ఆంటీ పెంపకంలో నేను ఒక మరబొమ్మలాగా పెరగసాగాను. మా అమ్మ నాన్నగారు కూడా ఎప్పుడూ నన్ను చూడ్డానికి రాలేదు. వారిని రావద్దని ఖచ్చితంగా చెప్పేసింది ఆంటీ. నేను వాళ్లతో ఎక్కడ వెళ్ళిపోతానని ఆవిడ భయం. నాకు 14-15 ఏళ్ళు వచ్చాయనుకుంటా. అప్పుడు అంకుల్ హార్ట్అటాక్తో చనిపోయారు. అంకుల్ పోవడంతో నేను చాలా బెంగపెట్టుకున్నాను. దుఃఖంతో త్వరగా కోలుకోలేకపోయాను. అంకుల్ పోవడం ఆంటీ తట్టుకోలేదేమో అని అనుకున్నాను. నా ఊహ పొరపాటైంది. గుండె పిండే బాధని అగ్నిపర్వతాలు పగిలిపోయే వేడిని గుండెల్లో దాచుకుంది. దుఃఖాన్ని మనసులోనే మింగుకొని ఏమాత్రం తొణకుండా నిండు కుండలాగా మౌనమూర్తిలాగా ఉండిపోయింది. నాకు తెలుసు, పెను తుఫాన్లో చిక్కుకున్న నావలాగా ఊగిపోతుంది ఆవిడ మనసు అని. రోజులు గడిచే కొద్దీ ఆవిడ తప్పనిసరి
నలుగురితో మాట్లాడవలసి వచ్చేది. కంపెనీ తాలూకు పార్ట్నర్స్ ఎవరైనా వచ్చినా తనే మాట్లాడేది. రాను రాను క్షణం తీరిక లేకుండా ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం లేకుండా ఎప్పుడు ఆఫీస్ విషయాల్లోనే తలదూర్చి కూర్చునేది. చేతి నిండా పని కల్పించుకునేది. అలా రోజులు గడిచిపోసాగాయి. నేను అప్పుడు బిఏ చదువుతున్నాను. నా జీవితంలో మరో మలుపు తిరిగింది అనే చెప్పాలి. ఆ మలుపు ఏమిటో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామా? మరి ఈ ఎపిసోడ్ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. మరి తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.